Mana trei pun mai puteau, mana mesti orang trei pun, pun mai rupu. Mana trei pun mai puteau, mana mesti orang trei pun, pun pun mai rupu. Mana trei pun mai puteau, mana mesti orang trei pun, pun pun mai rupu. Mana trei pun mai puteau, mana mesti orang trei pun, pun pun mai rupu. Mana trei pun mai puteau, ఈరోజు మానవహారం చేస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఆచరణ చేయడం జరుగుతూ ఉంది. అలాగే అన్ని గ్రామాల్లో కూడా మనం మన పరిశుభ్రత అనే కార్యక్రమంపై గ్రామాల్లో ఉన్న వలంటీర్ వ్యవస్థ అలాగే సెక్రటరీ వ్యవస్థ దీనిపై గట్టిగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానికంగా రాజకీయ పరంగా నాయకులు చెప్పిన తప్పించుకున్న పరిస్థితులు కాబట్టి తప్పనిసరిగా అధికారుల ద్వారానే అది జరుగుతుంది. దాని ద్వారాగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అన్ని వీధుల్లో కానీ రోడ్ల ఫైనల్లో కానీ ఎక్కడ కూడా పరిశుభ్రతను పాటించడని అలాగే గ్రామాల్లో ఉన్న ప్రతి వలంటీర్ ద్వారా ఆ ఉన్న యాభై కొరకు వాళ్ళతో మీటింగ్ పెట్టి చెప్పించడం దాని ద్వారాగా వాళ్ళ చైతన్యవంతులు చేసి ఎక్కడ కూడా అపరిశుభ్రంగా ఉండకుండా చూడవలసిన బాధ్యత ఉంది. ఈరోజు మనం చూసే నెల్లూరులో కూడా వాటర్ పొల్యూషన్ అనే దీని మీద ఈరోజు ఎంతో మంది ఇబ్బంది పడి రోగాల పాలు ఉండవలసిన పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల్లో కూడా మంచినీటి సౌకర్యం విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్త వహించి అధికారుల ద్వారా నిరంతరం దాన్ని పర్యవేక్షణ చేసి దాని ద్వారాగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలని అలాగే ఎక్కడైనా గాలి తీసుకొని బాధించుకొని లేనప్పుడు అది కూడా వాళ్ళ ద్వారాగా దగ్గరుండి ఆ ఇంటికి కూడా కట్టించి ఏర్పాటు చేసి దాని ద్వారాగా పరిశుభ్రంగా ఉండే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రభుత్వాలు చేసిన దానిలో అవినీతి జరగడం ఒక గ్రామాల్లో ఈ పరిస్థితి మీద అక్కడ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన కార్యక్రమం కూడా అవినీతి జరగడం ఒకే గ్రామంలో ఒక రెండు నాయకులు కడితే వంద వరకు బిల్లింగ్ చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిలో ప్రభుత్వంలో జరగదు. కాబట్టి అందరూ కూడా ఈటీఎస్కి అలవాటు చేసి అధికారులు దానిపై దృష్టి పెట్టి తప్పనిసరిగా ఈ పరిశుభ్రతను పాటించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకున్న అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామస్తులకు కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సెలవు తీసుకుంటూ